పార్టీ ఆవిర్భావం అయితే 2011 మార్చి 12న అఫీషియల్గా అనౌన్స్ చేశాము. దానికి ముందు నుంచే రంగం సిద్ధమైంది, అందరికీ తెలుసు. అనుకోని పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్రం కోల్పోవడం, సగంలో ఆయన వదిలేసిన ఆశయాలు కానీ ఆయన చేపట్టిన పథకాలు కానీ వినూత్నమైన సంస్కరణలు కానీ అవన్నీ ముందుకు తీసుకుపోవడానికి అప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు వేయడం, అప్పటికే ఓదార్పు యాత్ర టేకప్ చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. దాని కల్మినేషన్ లాగే పార్టీ ఆ రోజు ఏర్పాటైంది. అది ఆ రోజు ఏర్పాటైన పార్టీ అప్రతిహతంగా ఇన్నేళ్ల పాటు ముందుకు నడవడం, ఆ క్రమంలోనే ఈరోజు ప్రజలలో మమేకమైన పార్టీగా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రకంగా ప్రజలకు ఏం కావాలనో, ముఖ్యంగా పేదలకు అణగారిన వర్గాలకు ఏం కావాలనో పూర్తిగా తెలిసిన పార్టీగా అదే అజెండాగా వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడం, అది వేస్తుంది ఈ పరిష్కరిస్తుందనే విశ్వాసం అన్ని వర్గాల ప్రజల్లో కలగడం, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పేదలు అందరిలో కలగడం, ఆ నమ్మకం ఎప్పుడైతే కలిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చి 151 స్థానాలు కట్టబెట్టడం, దానికంటే మిన్నగా ఆశించిన దానికంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు డెలివర్ చేయడం, ఈ నా 3.5 ఏళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట 99% పూర్తిగా అమలు చేయగలగడం, బహుశా చరిత్రలో ఎప్పుడు జరగనట్టు చెప్పనివి కూడా చేయడం, అమ్మఒడితో మొదలు పెట్టింది ఈరోజు మొత్తం విద్యారంగమే సమూలంగా సంస్కరణలకు ఇది కావడం, సిబిఎస్ఈ సిలబస్ అయితే ఇంగ్లీష్ మీడియం అయితే ఒకప్పుడు ఎవరికో పెద్దల బాగా డబ్బున్న వాళ్ళకే లేదా అప్పులు చేసి చదివించాల్సిన కార్పొరేట్ విద్య కాస్త మన ప్రభుత్వ బళ్ళల్లోకి తీసుకురావడం, బైలింగల్ టెక్స్ట్ బుక్స్, అలాగే విద్యారంగాన్ని పూర్తిగా చేయడంతో పాటు ఉపాధ్యాయులకు ఒక ఆత్మగౌరవాన్ని కల్పించడం, విద్యార్థులకు పూర్తిగా పేదల విద్యార్థికి కూడా పెద్దింటి విద్యార్థితో సహా ధీటుగా ఒక ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసే రకంగా బూట్లు డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ కేర్ తీసుకోవడం, వారి ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడం, ఇవన్నీ ఈ మేనిఫెస్టోలో కూడా మేము చెప్పాల. అలాగే వైద్య రంగం సేమ్ అక్కడ కూడా ఖరీదైన వైద్యం, అప్పులు చేసినా ప్రాణం ఏదైనా జబ్బు వస్తే ప్రాణం పోతేనే మేలు అనేంతవరకు పోయి దీని వదులు ప్రాణం పోతే మేలు లేకుంటే అప్పుల బాధలు మా కుటుంబం అంతా ఇదైపోతుందని భయపడే రోజుల నుంచి ఎలాంటి చికిత్స అయినా సరే 3000 ప్రొసీజర్స్ ఈరోజు ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చి ఆదాయ పరిమితి పెంచి నెలకు 40,000 రూపాయల జీతం వచ్చే వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసి అంటే సంవత్సరానికి 5 లక్షలైనా సరే అంతవరకు కల్పించి దీనికి ధీటుగా కొత్తగా 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీస్ అంటే ఎంటైర్ ఆరోగ్య రంగాన్ని కూడా ప్రక్షాళన చేసి ఒకప్పుడు ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోతేనే దొరకని వైద్యం, ఒకప్పుడు 1100 కోట్లు ఉన్న బడ్జెట్ ఈరోజు ఆరోగ్యశ్రీ మీద 3000 కోట్ల పైగా పే చేస్తూ కవర్ గాంధీ అంటూ ఏది లేదు, ఆ రోగం నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ కోలుకోవడానికి కూడా అవసరమైన ఎందుకంటే పని చేయలేరు కాబట్టి అది కూడా పే చేయడం ఆసరా ఇవ్వడం ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలే, ఆ సాహసం చేయలే, ఆలోచన కూడా చేయలే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాని ఎక్స్టెన్షన్ ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి పేద ఇంట్లో కూడా ఆ ఇంట్లో ఏ చిన్న జబ్బు వచ్చినా ఎప్పటికప్పుడు రికార్డ్ అయ్యి వాళ్ళకు డాక్టర్ అటెండ్ ఎప్పటికప్పుడు అయ్యేట్టు వెల్ ఎక్విప్డ్ పిహెచ్సిలు కానీ అన్నింటినీ తయారు చేసి మ్యాపింగ్ చేసి అది కూడా మొదలు పెట్టబోతున్నారు. ట్రయల్ పూర్తి అయింది, నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవేమి రాజకీయ పార్టీకి ఇవి చేయాల్సిన అవసరంలా, చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలకు ముందు టకటక 10 హామీలు ఇచ్చేసి అన్ని పక్కన పడేసి మళ్ళీ ఎన్నికలు వస్తున్నప్పుడు ఒక 2 నెలల ముందు జీవోలు ఇష్యూ చేసి క్లోజ్ చేసేసి మళ్ళీ ఎన్నికలు పోయి హామీలు ఇచ్చిపోవచ్చు, కానీ అట్లా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను విశ్వసించి ప్రజలు ఏదైతే అధికారం ఇచ్చారో అన్ని వర్గాల ప్రజలు నాకు అండగా నిలబడ్డారో వాళ్ళ సమస్యలన్నీ నా సమస్యలుగా ప్రతి కుటుంబము నా కుటుంబంలాగా నేను భావించి వాళ్ళ ఆలనాపాలన చూసుకోవాలనుకున్నారు, చూస్తున్నారు. మొత్తం మా పార్టీని కూడా దానికి తగినట్టే తీర్చిదిద్దారు. మా పార్టీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో నడుస్తుంది. దాన్ని ప్రతిబింబించేదే ఈ 3.5 ఏళ్ల పాలన, లేకపోతే ఇంత తక్కువ సమయంలో ఇన్ని జరగవు. 31 లక్షల ఇంటి స్థలాలు పంపిణీ జరగదు, అసాధ్యం. అవి అక్క చెల్లెమ్మల పేరు మీద ఆడకూతుర్ల పేరు మీద పెట్టడం అసాధ్యం, ఎవరు ఊహించరు.
శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఎవరు కలగనరు. వచ్చిన 4 నెలల్లోనే 130,000 ఉద్యోగాలు. ఏ ప్రభుత్వం ఇంతవరకు అంత సాహసం చేయలే. ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. 2,000 జనాభాకు ఒక సచివాలయం చొప్పున. అలాగే ఇంటి దగ్గరికి వాలంటీర్లు వచ్చి సమాజ సేవలో భాగంగా వాళ్ళు నిజంగా స్వచ్ఛంద సేవలుగా మన ఇంట్లో అవ్వాతాతలను చూసుకోవడం, వాళ్ళ అవసరాలు చూసుకోవడం. నాకు ఏదన్నా ప్రభుత్వంలో కావాలంటే నేను ఇక్కడ నా దగ్గరికి వచ్చిన వాలంటీర్కి చెప్తే ఇమ్మీడియట్ ఆ పని అయిపోతుంది, లేదా 4 అడుగులు వేస్తే సచివాలయానికి అయితే అయిపోతుంది. అక్కడ కాకపోతే ఎందుకు కాలేదో తెలుస్తుంది. ఇవన్నీ ఎప్పుడన్నా ఊహించినామా, కలగన్నామా? ఇవన్నీ ఘనకార్యాలుగా కూడా చెప్పుకోవట్లే, బాధ్యతలో భాగంగా ఇవి చేశాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు, మా పార్టీ భావిస్తుంది. దానికి తగినట్టే ప్రజలు కూడా హక్కున చేర్చుకున్నారు. అప్రతిహతంగా విజయాల పరంపర అందజేస్తున్నారు. ఈ 3.5 ఏళ్లలోనే అది కనిపిస్తుంది. వచ్చే సంవత్సరం వచ్చే ఎన్నికల్లో కూడా అదే కనపడుతుంది. ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, రైతులకు అండదండగా మనం నిలబడి చేస్తున్నవన్నీ కూడా మరింత ముందు శరవేగంగా నడుస్తాయి. ప్రభుత్వం అంటే కేవలం ఏదేదో మనకు సంబంధం లేని వ్యవహారం లేకుండా మన జీవితంలో ఒక భాగంలాగా ఉంటుంది. ఏ మేరకు మనకు చేయూతని వాళ్ళని అంతమేరకు ఇస్తుంది. అలాగే రాష్ట్ర అభివృద్ధి కంకణం బద్దులై పనిచేస్తుంది. అది ప్రభుత్వం అంటే ట్రాన్స్పరెంట్గా అవినీతి రహితంగా ఎట్లుంటుందంటే దానికి ఉదాహరణ కూడా మా ప్రభుత్వం లేదా పార్టీ నిలబడుతుంది. అందువల్ల ఎన్ని చెప్పుకోవాలంటే లెక్కలేనన్ని, ఒక ఉద్గ్రంథం అవుతుంది. పోల్చుకోవాలంటే 14-19 మధ్య పాలన చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అసలు పాలకుడు ఎట్లుండకూడదో చూడాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చూస్తే అర్థమవుతుంది. పరిపాలన అనేది అసలు ఎట్లా ఉండకూడదనే చూడాలంటే ఆ రోజు అర్థమవుతుంది. పాలకుడు ఎట్లుండాలని చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. పాలన ఎట్లుండాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుండేది అనేది ఇప్పుడు కనపడుతుంది. మాకు మేము చట్టం చేసుకొని 50% మహిళలకు రిజర్వేషన్, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు చట్టం చేసుకొని ఈ సాహసం ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలే. ఏ పార్టీ కూడా నినాదాలు చేయొచ్చు. ఈరోజుకు మహిళా బిల్లు పార్లమెంట్లో అట్లే ఇది ఉంది, 33%, అదే కాలేదు. మాటలు చాలా చెప్పొచ్చు, కానీ ప్రాక్టికల్గా మా పరిధిలో, మా పార్టీ పరిధిలో, మా ప్రభుత్వ పరిధిలో, మా జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఏముందో అవన్నీ కూడా మనసావాచేత నమ్మిన వాటిని అన్నింటి ఎట్లా చేస్తూ వస్తున్నారనేది ఈ రిజర్వేషన్ల విషయంలోనూ కనపడుతుంది, మేము నింపిన పోస్టులలో కనపడుతుంది. క్యాబినెట్లో 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడం దగ్గర నుంచి, శాసనమండలి చైర్మన్ ఒక ఎస్సీ నాయకుడిని పెట్టడం దగ్గర నుంచి, శాసనసభ ఒక బీసీ నాయకుడిని పెట్టడం దగ్గర నుంచి, శాసనమండలి వైస్ చైర్పర్సన్ డిప్యూటీ చైర్పర్సన్ ఒక మహిళను, మైనారిటీ మహిళను పెట్టడం దగ్గర నుంచి, నేమ్ ఎనీథింగ్, 70-80% ఈరోజు జెడ్పీ చైర్పర్సన్లు బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనారిటీలు, 90% మేయర్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు. ఎప్పుడన్నా కలగన్నారా? ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే నిజంగా తను ఏం నమ్ముతున్నారో అదే చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఏది నమ్ముతున్నారో ఆయన, ఎవరైతే జనాభాలో అత్యధికంగా ఉన్నారో వాళ్ళు పాలనలో భాగం కావాలని నమ్ముతున్నారు. కాబట్టి మాటల్లో డొల్లతనం లేదు, కాబట్టి అది ఆచరణలో కూడా అదే తీసుకొచ్చారు. వాళ్ళ సంక్షేమం అనేది అభివృద్ధికి మూలం, అది కూడా అభివృద్ధిలో భాగం అనుకున్నారు. కాబట్టి సంక్షేమాన్ని డీపీటీ పద్ధతిలో ఒక్క నయా పైసా వేస్ట్ కాకుండా 2 లక్షల కోట్ల దాకా ఈరోజు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టాం. ఇదే 14-19 మధ్య చూడండి, ఒకటి చనిపోతే తప్ప ఇంకో పెన్షన్ వచ్చేది కాదు. 1 లక్ష రూపాయలు ఎక్కడికైనా కిందికి పోవాలంటే 90 వేల రూపాయలు మధ్యలో మింగేసి 10,000 రూపాయలు పోయేది. ఈరోజు 1 లక్ష రూపాయలు కిందికి చేరాలంటే 1 లక్ష రూపాయలు చేరుతుంది. ఇది మామూలు విజయమా? ఆలోచించాలి ఎవరికి వాళ్ళు. సో ఈరోజు ఒక రోల్ మోడల్ లాగా మా పార్టీ ఉంది, రోల్ మోడల్ లాగా ఈ ప్రభుత్వం ఉంది అనేది మీరు వేరే ప్రభుత్వాలు వచ్చి ఇక్కడ స్టడీ చేస్తున్నాయి స్కీమ్స్, వేరే గవర్నమెంట్లు కూడా ఇంక్లూడింగ్ సెంటర్తో సహా దీన్ని స్టడీ చేసి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాయి. బయట దేశాల వాళ్ళు వచ్చి చూసి ఎస్ కరెక్ట్ ప్రొసీజర్, ఇలాంటి జనాభా ఉన్న దేశాల్లో, ఇన్ని తారతమ్యాలు ఉన్న దేశాల్లో, ఇలాంటి సమాజాల్లో ఒక ఆదర్శప్రాయమైన పథకాలు కానీ ఇంకోటి ఎలా ఉండాలనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. ఇంతకంటే వేరే మాకు మేము సగర్వంగా చెప్పుకోవడానికి సర్టిఫికెట్లు అవసరమని మేము అనుకోవట్లే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల ఆశీస్సులు ఉన్నాయనేది ప్రతి ఎన్నికలో ఇంతవరకు జరిగిన వాటిలో, జరగబోయే వాటిలో కూడా అది కూడా రుజువు అవుతుంది, తెలుస్తుంది. అంతకుమించిన సర్టిఫికెట్ కూడా అవసరమని మేము భావించట్లేదు.